హలో జాతీయ జనరల్ సెక్రటరీ మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాజీ మంత్రివర్యులు, హుజూరాబాద్ శాసనసభ్యులు గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమగారు, అలాగే జాతీయ బీసీ కమిషన్ మెంబర్ ఆచారి గారు, వారితో పాటు దామోదర్ రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, మాజీ ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి గారు, రాష్ట్ర సెక్రటరీ ప్రకాష్ రెడ్డి గారు మరియు నేను పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం ఈటెల రాజేందర్ గారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని అడ్రస్ చేస్తారు. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి గారు ప్రెస్ మాట్లాడితే గంటన్నర, రెండు గంటలు అదే పనిగా ప్రతిపక్ష పార్టీలను కావచ్చు, సంఘాల నాయకులను కావచ్చు తిట్టిందే తిట్టకుండా ఆడిపోసుకుంటున్నాడు. ఇవాళ ఆ వతన్, ఆ వారసత్వాన్ని పునికి పుచ్చుకుంటున్న వ్యక్తి కేటీఆర్ గారు అయినరు. నిన్న మునుగోడులో జరిగినటువంటి ఎన్నికల్లో చావు తప్పి కళ్ళు లుట్టలు పోయినట్టుగా కమ్యూనిస్టు పార్టీలు భిక్ష పెడితే, ఎంఐఎం పార్టీ భిక్ష పెడితే 10,000 ఓటుతో గెలిచి ఇవాళ ధనస్వామ్యం మీద ప్రజాస్వామ్యం గెలిచినట్టుగా, అధర్మం మీద ధర్మం గెలిచినట్టుగా వారి మాటలు చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వెల్లించినట్టుగా ఉన్నది కేటీఆర్ గారి మాటలు. రాజగోపాల్ రెడ్డి గారు ఎంత హుందాగా 12వ రౌండ్ అయిపోయిన తర్వాత చాలా గొప్పగా గత 45 రోజులుగా అనేక రకాల దుర్మార్గాలను, అన్యాయాలను భరించుకొని బాధను గుండెల్లో దిగబట్టుకొని ఒకటే ఒక మాట అన్నాడు ఆయన, రాజగోపాల్ రెడ్డిగా టికెట్ కలిగిన నేను ఓడిపోయినా కానీ భారతీయ జనతా పార్టీగా గొప్ప విజయం సాధించింది మునుగోడు గడ్డ మీద అని చెప్పి చెప్పిండ్రు. ఇది కమ్యూనిస్టులకు కంచుకోట లాంటి నియోజకవర్గంలో ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి, ఎంఎల్ పార్టీల ఉద్యమాల నుంచి నిన్న మొన్నటి దాకా ఉన్నటువంటి
కమ్యూనిస్ట్ పార్టీల కంచుకోటలో ఎక్కడ లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి మిలిటెన్సీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో ఇవాళ అతి తక్కువ కాలంలో రాజీనామా చేసి మునుగోడు ప్రజల చెంతకు వస్తే అక్కున చేర్చుకొని ఆదుకున్నారు. నాకు గొప్పగా ఆశ్రయించినటువంటి మునుగోడు ప్రజలారా, మీకు శిరస్సు వంచి దండం పెడుతున్నానని చెప్పి వారు ప్రకటించారు. వారు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఇంత అక్కసుతో ఇంత కసితో ఇంత దుర్మార్గాలు మా మీద దాడి చేస్తారంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని బై ఎలక్షన్లు అయితే జరిగినాయో ఆ బై ఎలక్షన్లలో ఎక్కడ కూడా డబ్బు పాత్ర కానీ అభివృద్ధి నిధుల పాత్ర కానీ దౌర్జన్యాల పాత్ర కానీ అధికార దుర్వినియోగం పాత్ర కానీ అనేక రకాల హామీల పాత్రలు కానీ లేవు. ఒక హుజరాబాద్లో ఈటల రాజేందర్ గారు, మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు, వీళ్ళు చాలా అత్యంత ధనవంతులు. ఈ ధనవంతులు తెలంగాణ ప్రజల మీద ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ధనహంకారాన్ని డబ్బు మదంతో మేమట ఇక్కడ ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి మాట అవి మాట్లాడడానికి మరి ఆయన చదువుకున్నోడు సంస్కారం ఉన్నట్టుగా మేము భావిస్తాం, కానీ ఈ చిల్లర మాటలకి కింద కామెంట్స్ వచ్చినాయి ఆయన మాట్లాడుతున్నప్పుడు. ఆ కామెంట్స్ అని చూస్తే ఆయన పట్ల తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ మేధావర్గానికి ఏం భావన ఉందో అర్థమవుతుంది. మునుగోడులో మేము ఇవాళ చెప్తలేం, మునుగోడులో ఎలక్షన్స్ మొదలైనప్పుడు మొదలు కాకముందు రాజీనామా చేస్తుందని చెప్పి వార్త రాగానే వీళ్ళక్కడ వాలిపోయింది మొత్తం. వీళ్ళ నాయకత్వం కానీ ఇంటెలిజెన్స్ పోలీస్ వ్యవస్థ కానీ గ్రామాలకు పోయి సర్వే చేసుకున్నారు. వాళ్ళు సర్వే చేసుకుంటే గెలిచినట్టు లేవు ఇక్కడ అని చెప్పి పసిగట్టుకొని ఏ దబ్బుడుకం పార్టీ, ఏ సూది పార్టీ, ఏ అరాచకాన్ని సృష్టించే పార్టీ అని చెప్పి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే పార్టీలు అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీని శాసనసభ వేదిక మీద మాట్లాడో ఆ సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ వాళ్ళ కాలగాడికి పోయి వాళ్ళని బతిలాడుకొని వాళ్ళని ఏం చేస్తున్న మొత్తానికి 8.5 సంవత్సరాలుగా వాళ్ళు ఎన్నెన్ని సంవత్సరాల మీద కలిసే ప్రయత్నం చేసిన కలవని ముఖ్యమంత్రి, అపాయింట్మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రి, ప్రగతి భవన్లో అడుగు పెట్టని అని ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు పార్టీలని తృణాలైన ముఖ్యమంత్రి స్వయంగా వారిని ప్రగతి భవన్ పిలిపించుకొని మంచిగా భోజనం పెట్టి ఏం గూడుపటాన్ని చేసుకున్నాడో వాళ్ళ వాళ్ళ గదో పట్టుకున్నాడా, వాళ్ళ చేతులు పట్టుకున్నాడా, వాళ్ళకి ఏం చేసిన మొత్తానికైతే ఆ పార్టీలని దగ్గర పెట్టుకున్నాడు. ఏమేం పార్టీ అయితే ఎట్లయినా వాళ్ళ పార్టీ మొట్టమొదటి చేసిన పార్టీ. రెండవ చేసిన పార్టీ ఏంటిది, నీకు నిజంగానే గంత దమ్ముంటే, నిజంగానే ప్రజల మీద నీకు విశ్వాసం ఉంటే, గెలుస్తాననే ధైర్యం ఉంటే ఈ పని చేస్తాడు కాదు. అంటే అందితే జుట్టు, లేకపోతే కాళ్ళు, అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకుంటానికి సజీవ సాక్ష్యం ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీతో నీ దోస్తాను. అంతకుముందు కూడా నిజామాబాద్లో ఒకసారి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు బిడ్డ ఓడిపోతుందని చెప్పి రిపోర్ట్ వస్తే నాకు తెలిసి మాజీ మంత్రివర్యులు నిజామాబాద్ జిల్లాలో ఉంటుండే మాజీ మంత్రి వల్ల స్వయంగా వారింటికి పోయిండు, స్వయంగా వారింటికి పోయి తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నప్పుడు తెచ్చుకుని మళ్ళీ కాలనే పాపాన్ని పోలేదు, వేరే విషయం. అంటే ఎట్లా ఉంటాడు, అంతకుముందు అదే వ్యక్తులు ఒకసారి ముఖ్యమంత్రి గారు కలవాలంటే మాత్రం అపాయింట్మెంట్ ఉండదు, తనకు అవసరం ఉంటే మాత్రం తన ఇంటికాడికి పోయి ఇలా దిగజారేటువంటి ప్రయత్నం చేసేటువంటి కల్చర్ ఇవాళ మీకుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అందుకని అందుతో జుట్టు పట్టుకుంటోళ్ళు మీరు, లేకపోతే కాళ్ళు పట్టుకునేటువంటి సంస్కృతి ఉన్న వాళ్ళు ఇవాళ మమ్మల్ని విమర్శించడం అనేది తగదు. వెంటనే సమస్యలు గొల్లకురమలు ఉన్నారు అక్కడ, 35,000 ఓట్లు ఉన్నాయి అక్కడ. ఈ 35,000 ఓట్లు రావాలంటే ఏం చేయాలని చెప్పి చూసుకొని అంతకుముందు నేను
స్టేట్మెంట్స్ ఇచ్చుంటుంది. గొర్రె కుర్మలకు రెండవ దఫా ఇచ్చేటువంటి ఈ గొర్రెలు ఏవైతే ఉన్నాయో గొర్రెల రూపంలో ఇవ్వద్దు, మీరు డబ్బుల రూపంలో ఇవ్వాలి, బ్రోకర్ల పాలవుతుంది, మిస్యూజ్ అవుతుంది, గొల్ల కుర్మలు లాభం జరుగుతుందని చెప్పి ఏదైతే గొల్ల కుర్మలు నాకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మాట్లాడినో దాన్ని ఆశ్రయం చేసుకొని ఒక్క మునుగోడులో మాత్రమే 35,000 గొల్ల కుర్మల ఓట్ల మీద కన్నేసినట్టు ముఖ్యమంత్రి గారు 1,58,000 రూపాయలు బ్యాంకులలో వేసి ఇవాళ వాళ్లకు పిలుచుకొని సంఘనాయకులను పిలుచుకొని మీకు డబ్బులు వేసిన మీరు ఒక్క ఓటు కూడా పోకుండా ప్రమాణం చేయాలని చెప్పి వాళ్ళని పిలిపించుకున్నాడు. 8.5 సంవత్సరాలుగా గిరిజన ప్రజానికం కానీ, గిరిజన యువకులు కానీ, గిరిజన విద్యార్థులు కానీ పాదయాత్రలు చేసి, దీక్షలు చేసి, తెలంగాణ వస్తే మా జనాభా ప్రాతిపదికపైన మాకు రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు పీఠముడు వేసినావు, వాళ్ళ మీద వెళ్ళి మీరు నెట్టేస్తున్నావు, ఎందుకు నెట్టేస్తున్నావు, ఇది ఇది ధర్మద కాదు. అనేక సెమినార్లు మేము కూడా పోయి మాట్లాడినాం. ఇది ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మాకు ఎట్లయితే రిజర్వేషన్ ఇచ్చిందో ఇవాళ కూడా మీరు ఇచ్చేటువంటి ఆస్కారం ఉందని చెప్పి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా కేంద్రం మీద నిపడి నెట్టి ఆ గిరిజనుల కళ్ళలో మట్టి కొట్టి 8 సంవత్సరాలుగా వాళ్ళకు విద్యా అవకాశాలు రాకుండా చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కానీ ఈ మునుగోడులో 32-33 తండాలు ఉన్నాయని, 12-13 వేల ఓట్లు ఉన్నాయని, ఆ 12-13 వేల ఓట్లు ఎలక్షన్ వస్తే ఒక్కొక్క కులానికి, ఒక్కొక్క వర్గానికి, ఒక్కొక్క కుటుంబానికి ఏ అవసరాలను మొత్తం ఇంటెలిజెన్స్ గారు తెలుసుకొని చేసేటువంటి వ్యక్తి అనడానికి సజీవ సాక్ష్యం ఏంటంటే ఆ మునుగోడులో ఆ 33 తండాలలో 12-13 వేల ఓట్ల మీద కన్నేసిన ముఖ్యమంత్రి గారు వెంటనే గిరిజన రిజర్వేషన్ ప్రకటించింది. మరి కేంద్రం ఏం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలే, 8.5 ఏళ్ళుగా ఏ అప్పటికప్పుడే మార్పు జరగలే కానీ ఇచ్చింది. మూడోది గట్టుప్ర మండలం కావాలని చెప్పి అనేక సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. 3 ఏళ్ళు దాదాపు టెంటేషన్ నడిపించిండ్రు, వాళ్ళకి ఇవ్వలే అపాయింట్మెంట్, ఇవ్వలే సమస్య పరిష్కరించ వెంటనే గట్టుప్ర మండలం ప్రకటించేసింది. ఇవాళ శివన్నగూడెం ప్రాజెక్టులో ముంపు గ్రామాల ప్రజానీకం అంతా కూడా మా కంపెనీ చేసిన రాలేదని, R&R ప్యాకేజీ రాలేదని చెప్పి ఎన్ని రోజులు సమ్మె చేసినా కూడా వాళ్ళకు మాత్రం పట్టించుకున్న పాపన పోలే. కానీ ఒక 4-5 వేల ఓట్లున్నాయి ఇక్కడ. ఆ శివన్నగూడెంలో మునిగిపోయినటువంటి గ్రామాల ప్రజానీకం అంతా కూడా కన్నరే చేసే ఆస్కారం ఉందని చెప్పి తక్షణమే పోయి R&R ప్యాకేజీ ఇచ్చేసింది. ఒక లక్ష్మణపల్లి అనే గ్రామం ఉంటుంది, లక్ష్మణపల్లి అనే గ్రామం లోపల మంత్రి గారే స్వయంగా పోయి మీరు 450 ఓట్లున్నాయి మీకు, ఈ 450 ఓట్లు కనుక మాకే వేస్తే మీకు ఎక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల బ్రహ్మాండమైన ఇంటి జాగలు ఇస్తా అని చెప్పి వాళ్ళకు ఒక అగ్రిమెంట్ రాసి ఇచ్చారు మంత్రి గారు స్వయంగా పోయి. అభయాస్తం ఎక్కడియ్యవు, ఇక్కడ మాత్రం 7.5 కోట్లు ఇచ్చినావు. మహిళా సంఘాలకు పావుల వడ్డీ కింద, మహిళా సంఘాలకు పావుల వడ్డీ కింద ఎక్కడ కూడా 4 ఏళ్ళుగా ఒక రూపాయి ఇవ్వడానికి ముందుకు రాలే. కానీ మునుగోడులో మాత్రం మహిళా సంఘాలకు ఏం చెప్పినంటే మీకు 50 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాం, ఈ 50 కోట్ల రూపాయలు ఎన్నికల నిబంధనల వల్ల మీకు ఇవ్వలేకపోతున్నాం, మేము తప్పకుండా ఇది అయిపోయిన తర్వాత వెంటనే ఇస్తామని చెప్పి మహిళా సంఘాలకు కూడా మాటిచ్చింది. అసలు చెప్పుకుంటే మొత్తం దళిత బస్తీలలో స్వయంగా ఎమ్మెల్యేలు కూర్చొని దావతులు ఇచ్చుకుంటే వాళ్ళు చేసిన పని ఏంటంటే, రోజు దావతి ఇచ్చుకుంటే వాళ్ళు చేసిన పని ఏంటంటే మీకు దళిత బంధు ఇస్తాం, మీరు ఎవరికి చెప్పకండి, ఇవాళ ఎన్నికల నిబంధనలు కాబట్టి ఇవ్వలేకపోతున్నాం, 100% హుజురాబాద్లో ఎట్లయితే మీకు దళిత బంధు ఇస్తామో దళితులందరూ కూడా దళిత బంధు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. మహిళలకు వడ్డీ లేని రుణాలు, అభయాస్తం పైసలు, గొల్ల కుర్మలకు ఇది, గిరిజనులకు అది, గట్టుపుల మండలం. అంతేకాకుండా ఇంత బాధాకరమైందంటే కూడ కూస్తుంది మునుగోడు ప్రజానీకం అంతా కూడా వలస వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. హైదరాబాద్లో దాదాపు 8 నగర్లో ఉంటారు. 35,000 నుంచి 40,000 ఓట్లు నిత్యం ఉండేది హైదరాబాద్లో అని చెప్పి తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆగమేఘాల మీద 3వ తారీఖు నాడు ఎన్నికలు ఉంటే 2వ తారీఖు నాడు మీటింగ్ పెట్టిండండి. నిబంధనలకు విరుద్ధంగా 2వ తారీఖు హైదరాబాద్లో మీటింగ్ పెట్టి వెంటనే మీకు ఈ ఈ 100 గజాల లోపు కట్టుకునే వాళ్ళంతా కూడా రెగ్యులైజ్ చేస్తామని చెప్పి జీవో ఇచ్చాడు. నేను అడుగుతున్నా ఇవన్నీ దేనికి నిదర్శనం, ఈ ప్రలోభాలు కూడా దేనికి నిదర్శనం? ఇవాళ మునుగోడులో పోలీసులు బహిరంగంగా మా పైనుంచే ఆర్డర్స్ వచ్చినాయి, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను కానీ లేదా టీఆర్ఎస్ సంబంధించినటువంటి డబ్బులు కానీ, టీఆర్ఎస్ సంబంధించినటువంటి మద్యాన్ని కానీ ఎక్కడ టచ్ చేయకూడదు, ఎక్కడ టచ్ చేయకూడదు. నిమిషాల మీదనే ఎక్కడైనా
తెలివగా టచ్ చేస్తే నిమిషాల మీద ఆ ఎస్ఐని తీసేయడం, ఆ సిఐని మందలించడం చేసింది తప్ప ఒక నిమిషం కూడా వచ్చేయలేదు. ప్రతి గ్రామంలో మట్టిలో ఉన్న పోలీసులను పెట్టి ఇవాళ ఏ కుటుంబానికి ఏ సమస్య ఉందని చెప్పి మొత్తం రికార్డు తీసుకొని వెంటనే టీఆర్ఎస్ పార్టీ అక్కడ ఎవరైతే 10 మందికి ఒకరు చెప్పు అండి, దాదాపు 18,900 మంది నాయకులు ఉన్నారు అక్కడ. చాలామంది ఏమనుకుంటున్నారంటే కేవలం 100 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మాత్రమే అనుకున్నారు, కానీ అక్కడ 14 మంది మంత్రులు, 100 మంది పైగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, అదేవిధంగా 18,900 మంది దాదాపు 20,000 మంది 20 ఓట్లకు ఒక మనిషి చెప్పిన 10 ఓట్లకు ఒక మనిషి చెప్పిన వాళ్ళ వెనుకబెట్టి ఇవాళ ప్రతి కుటుంబానికి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వగానే వీళ్ళు ఆ సమస్య పరిష్కరించారు వెంటనే. అన్నిటికంటే బాధాకరమైన ఏంటంటే ఏ 18,900 మంది కార్యకర్తలు అయితే ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నారో వాళ్ళు ఇచ్చే డబ్బుల పంపిణీ కానీ, వాళ్ళు ఇచ్చే మద్యం పంపిణీ కానీ, వాళ్ళు ఇచ్చే ప్రలోభాలు కుక్కర్లు కానీ పంచుల్లో ఇవి పంచుతున్నా లేదని చెప్పి మళ్ళీ ఒక పోలీస్ ఆయన ఉంటాడు. 5 గ్రామాలకు ఒక ఎస్ఐకి చెప్పిన, 5 గ్రామాలకు ఒక ఎస్ఐ చెప్పిన ఇక్కడి నుంచి వీళ్ళు పంపుతున్న డబ్బులు కానీ, పంపుతున్న మద్యం కానీ, ఇస్తున్నటువంటి హామీలు కానీ, ప్రెషర్ కుక్కర్లు కానీ, ఈ అన్నం వండుకునేటువంటి ఇవి పాత్రలు కానీ ఇవన్నీ ముడుతున్నా లేదని చెప్పి మళ్ళా చెక్ చేసి రిపోర్ట్ ఇచ్చేటానే ఒక ఎస్ఐ. అంటే ఎంత బర్దగించి అంటే ఎన్నికల సందర్భంగా పోలీసులు చట్టాన్ని లోబడి పనిచేయాలంటే ఏ సిస్టమ్ అయితే ఉందో ఇక్కడ ఎవ్వరు కూడా ఆ భయం కానీ ఆ ఆలోచన కానీ లేదు. కేవలం మేము కేసీఆర్ గారికి జీతగాళ్ళం, కేసీఆర్ గారే మాకు జీతం ఇస్తాడు, కేసీఆర్ గారి సేవలు తరించాలి తప్ప మేము ఈ చట్టం రాష్ట్రం అనేటువంటి సిస్టమ్ లేనటువంటి పద్ధతి ఇదంతా కూడా నేను చెప్తున్నది 100కి 100% ఇది తప్పైతే నేను దేనికన్నా అనుకుంటా. అన్నిటికంటే బాధాకరమైనది ఏంటంటే ఇవాళ మీకు మునుగోడులో కానీ హుజరాబాద్లో కానీ మునుగోడులో ఏమన్నారు మాకు 5,000 రూపాయలు చొప్పున ఇచ్చిందని చెప్పి ప్రజలు చెప్తున్నారు, నేను చెప్పట్లేదు. ప్రజలే డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి మాకు 5,000 రూపాయలు వచ్చినాయి కానీ కొంతమందికి ఇంకా రాలేదని చెప్పి వచ్చేసింది. హుజరాబాద్లో మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా హుజరాబాద్లో మాకు 6,000 రూపాయలు రాలేదని చెప్పి మహిళలు రోడ్డు మీదకి ధర్నా చేశారు. నేను అంటున్నా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చెప్పి బ్యానర్లు కట్టేటువంటి ఎలక్షన్ కమిషన్ మరి ఇంత నేకడ్గా వచ్చినప్పటికీ కూడా సుమోటోగా దీన్ని స్వీకరించి ఎంక్వైరీ చేసుకొని దీని మీద చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి, కానీ ఎక్కడ కూడా తీసుకోలేదు. కానీ నేను ఒక మాట అడుగుతున్నాను, మునుగోడులో నిన్న మొన్ననే కాబట్టి మీ మొత్తం టీవీలలో, మీ మీడియాలో, మీ సోషల్ మీడియాలో ఇవన్నీ ఉన్నాయి. హుజరాబాద్ అయితే సజీవ సాక్ష్యం మీకు ఉన్నాయి. కానీ అంతకు ముందు జరిగినటువంటి నాగార్జునసాగర్ ఎన్నికల్లో పాపం జానారెడ్డి గారు ఈ వయసులో గిన్ని సార్లు గెలిచిన తర్వాత ఇంకా నేను డబ్బులు ఎక్కడ ఇస్తా, నేను ఎక్కడ ఖర్చు పెడతా, ఇది ఏం ప్రయాసం అని చెప్పి ఆక్రోషించాను పాప ఆయన. అక్కడ ఓటుకు 2,000 రూపాయలు చొప్పున ఇచ్చిందని చెప్పి అక్కడ ప్రజానికి అంతా కూడా ఇంటర్వ్యూలు ఇచ్చిండు. స్వయంగా జానారెడ్డి గారు మాట్లాడి నేను డబ్బుతోటి పోటీ పడలేను, ఈ దుర్మార్గాలతో నేను పోటీ పడలేను, నేను ఒక పద్ధతి ప్రకారం వచ్చిన రాజకీయ నాయకుడిని, ఇంకా ఈ వయసులో ఈ పని చేయని చెప్పి ఆయన ఆక్రోషించాడు. అంతకుముందు హుజూర్నగర్లో ఎన్నికలు జరిగినాయి. హుజూర్నగర్లో కూడా స్వయంగా జీవోతో పాటుగా డబ్బులతో పాటుగా ప్రలోభాలతో పాటుగా 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు ఇచ్చారండి. 1,000 రూపీస్ to 2,000 రూపీస్ ఇచ్చాను గుర్తుపెట్టుకోండి. మరి ఆ ధనస్వామ్యం అంటుండే కదా, నా ఇద్దరు అంటుండే కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ నిలబడే ఏ ధనవంతులు నిలబడరు? కొడంగల్లో 2018 డిసెంబర్ ఎన్నికల్లో స్వయంగా రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టాలని చెప్పి అక్కడ వాళ్ళ నేను అప్పుడు ఆ పార్టీలో ఉన్నా 2,000 రూపాయలు చొప్పున ఇచ్చి గడవ పెట్టిండు. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? ఈ దుబ్బాకల ఎన్నికలు జరిగిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు రాగానే భయపడిపోయి ఎట్లా చేసి దీన్ని గెలవాలని చెప్పి 100 కోట్ల రూపాయలు నేను అంటున్నా కేసీఆర్ గారు గుండెపై చేసుకొని చెప్పండి. మీరు మాట్లాడడం, దబాయించడం, స్వీట్గా మాట్లాడడం, మీరు మీరు మాట్లాడిన మాటలు బ్రహ్మాండంగా టీవీలలో చెప్పేటువంటి టీవీలు ఉండొచ్చు, నీ 1,000 మంది పేడ్ వర్కర్స్ సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేస్తుండొచ్చు, నీకు తానా తందా అనేటువంటి పేపర్లలో బ్రహ్మాండంగా రాసి ఉండొచ్చు, మాలంటలో పోయి ఎక్కడ మీరు చెప్పినటువంటి మాటలు టీవీలలో రాకపోవచ్చు, ఎక్కువ టీవీలలో మాలంటలు మాట్లాడిన మాటలు ఎక్కువ పేపర్లు రాకపోవచ్చు. కానీ నేను అంతరాత్మ సాక్షి అడుగుతా ఉన్నా, జిహెచ్ఎంసీ ఎన్నికలలో మీరు 800 కోట్లు ఖర్చు పెట్టిండు, ఒక్కొక్క కార్పొరేటర్ మీద 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు, మీరు చెప్పగలవా చెప్పండి? మరి అక్కడెక్కడ ధనస్వామ్యం ఉండే ఎవరు ధనవంతులు ఎవరు ఉన్నారు?
మీరు చెప్తున్నట్టుగా ఈటెల రాజేందర్ గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ధనవంతుడు, ఓకే. కానీ కార్పొరేటర్ ఎక్కడ ధనవంతుడు చెప్పండి? మీరు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మాట వాస్తవం కదా. అన్నిటికంటే దౌర్భాగ్యం ఏంటంటే ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కూడా, హైదరాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎన్నికలు కూడా మొట్టమొదటిసారిగా చదువుకున్న వాళ్ళకు కూడా ప్రలోభ పెట్టి, చదువుకున్న వాళ్ళకు కూడా దావతులు ఇచ్చి, చదువుకున్న వాళ్ళకు కూడా పైసలు ఇచ్చి ఆఫర్ ఇచ్చి రెండింటికి రెండు గెలిచే మాట వాస్తవం కాదా చెప్పండి? ఇవాళ ఎక్కడ మొదలైందండి? పరకాల్లో మొదలైంది, అనమకొండ వరంగల్ పార్లమెంటు సీటుకు మొదలైంది ఫస్ట్ ఎన్నిక, నాకు బాగా గుర్తు. వరంగల్ పార్లమెంటుకు మొదలైంది, అప్పుడు మొదలైన 2014 తర్వాత కేసీఆర్ గారు డబ్బును నమ్ముకున్నాడు, మద్యాన్ని నమ్ముకున్నాడు, ప్రలోభాలను నమ్ముకున్నాడు, పోలీసులు నమ్ముకున్నాడు, చట్టం లేదు సిస్టమ్ లేదని చెప్పి నేను చెప్తూనే ఉన్నా. కానీ అయినా కూడా ఇవాళ మా మీద ఈ ప్రచారం చేయడం అనేది మా డబ్బులే పట్టుకున్నా అంటాడు. ఎంత బాధ అంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ పెడితే, కమాండ్ కంట్రోల్ సెంటర్ దేనికోసం పెట్టాలి? క్రిమినల్స్ కోసం పెట్టాలి. చిన్న పిల్లల మీద కూడా రేపులు చేసి హైదరాబాద్ ప్రతిష్టని గంగలో కలుపుతున్నటువంటి దుర్మార్గులే పెట్టాలి. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, హైదరాబాద్ ప్రతిష్ట మసకబారుతుంది, చిన్నారి పిల్లల మీద కూడా రేపులు జరుగుతూ ఉన్నాయి. ఏ విశ్వనగరం అని చెప్పి మనం చెప్పుకుంటున్నామో, ఏ గొప్ప పోలీసు ఉందని చెప్పుకుంటున్నామో, గా నగరంలో గవాలను పట్టుకోవాల్సినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్, ఇవాళ డ్రగ్స్ అమ్ముతున్నారని చెప్పి డ్రగ్స్ మాఫియా అడ్డగా మారిపోయిందని చెప్పేటువంటి దాంట్లో, భూ మాఫియాలకు భూ దందాలకు పాల్పడేటువంటి బ్రోకర్ల భర్తం పట్టాల్సిన దొంగల భర్తం పట్టాల్సినటువంటి జాగాలో ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఇవాళ భార్యాభర్తలు మేము మాట్లాడుకునే ఫోన్ల మీద ట్యాప్ పెట్టి, మా కొడుకు మేము మాట్లాడుకునే ఫోన్ల మీద మీరు ట్యాపులు పెట్టి, మా కుటుంబ సభ్యుల మీద మీరు ట్యాప్ పెట్టి, మా పిఎల మీద ట్యాప్ పెట్టి, మా గుమస్తాల మీద ట్యాప్ పెట్టి, మా దగ్గర ఉన్న గన్మెన్లను కూడా నువ్వు కోవట్గా మార్చుకొని, మా డ్రైవర్లతో మీరు సంబంధాలు పెట్టుకొని, అసలు మీరు చేస్తున్న పని ఏంటండి? ఇవాళ మా గుమస్తా ఆట 1 కోటి రూపాయలు 90 లక్షలు పట్టుకొని బయటకు వెళ్తుంది. అవునా, నేను 90 లక్షల రూపాయలు పట్టుకొని బయటకు వెళ్ళాను. నీకు ఎట్లా తెలిసింది నేను 90 లక్షల రూపాయలు? అంటే నా గుమస్తా ఫోన్ మీద కూడా నిగలేకపోతే నా ఫోన్ మీద నిలబడి నీకు ఎట్లా తెలిసింది చెప్పండి? నేను అడుగుతున్నా ఇప్పుడు, మీరు ప్రజలంతా కూడా, మునుగోడు ప్రజలకి నేను తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా, మునుగోడులో 5,000 రూపాయలు చొప్పున పంచిందని చెప్పి అందరు చెప్పిండ్రు. 2 లక్షల మందికి పంచిందని చెప్తుండ్రు. 100 కోట్ల రూపాయలు పంచాలి. మరి భారతీయ జనతా పార్టీ మాత్రమే పైసలు తీసుకుపోయింది, టీఆర్ఎస్ పార్టీ పైసలు తీసుకుపోకూడదే అంటే ఎవరు తీసుకుపోయిండ్రు? మీ పైసలు బాజాప్తా పోలీసు వాళ్ళే పోయి ఉంటాయి, బాజాప్తా పోలీసు ఎస్కార్డ్ల మధ్య పోయి ఉంటాయి. పోలీసుల సమక్షంలో పంచిపెట్టింది మీరు, పోలీసుల ఎస్కార్డ్ మధ్య దావతులు ఇచ్చింది మీరు, మీ వ్యవస్థ కాదు. అంటే ఇవాళ మమ్మల్ని 90 లక్షల రూపాయలు పట్టుకొని మొత్తం ధనవంతులు, రాజగోపాల్ రెడ్డి డబ్బులు పట్టుకొని ధనవంతులు. నేను ఒక మాట అడుగుతున్నా కేటీఆర్ గారిని, మీకు ఇప్పటిదాకా కొంత మీరు జెన్యున్గా ఆలోచిస్తారని చెప్పి భావించడం, 18,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ వచ్చింది రాజగోపాల్ రెడ్డికి, అది గ్లోబల్ టెండర్. ఆయన ఇప్పుడు కాదు, టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందు రాజగోపాల్ గారు ఒక కాంట్రాక్టర్, కోల్ మైన్స్ కాంట్రాక్టర్. కోల్ మైన్స్లో ఆయన టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందు 20 సంవత్సరాల కంటే ముందే ఆయన కోల్ మైన్ కాంట్రాక్టర్. ఆయన ఎక్కడనో కోల్ ఇండియాలో ఎక్కడనో ఒక టెండర్ వేసుకున్నాడు, గ్లోబల్ టెండర్. అది గ్లోబల్ టెండర్లో ఆయన నెగోషియేట్ చేసుకుని మళ్ళీ తగ్గించుకొని తీసుకున్నాడు. అది 35 సంవత్సరాల కాలంలో పనిచేస్తే ఆ దాని వర్త్ 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ టెండర్ అది. నేను ఒక్కటే అడిగినా నిన్న అడుగుతున్నా కేటీఆర్ గారికి, నీ కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కోట్ల రూపాయలు ఏదైతే నువ్వు టెండర్లు వేసినావో, ఈ 100 కోట్ల రూపాయలను ఈ కాంట్రాక్టర్లు మొత్తం తిన్నరామని మీరు చెప్పండి. మిషన్ భగీరథలో మీరు 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్తారు. 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను మిషన్ భగీరథ ఇంటిని నిలిచే స్కీమ్ అన్నావు. ఈ 40,000 కోట్ల రూపాయలు ఏ కాంట్రాక్టర్లు అయితే తీసుకున్నారో, ఆ 40,000 కోట్ల రూపాయలు పైపు లేకుండానే, నల్లాలు పెట్టకుండానే, నీళ్ళు పెట్టకుండానే పనిచేయకుండా 40,000 కోట్ల రూపాయలు తీసుకున్నా? ఎంత దుర్మార్గం అండి మీది. అంటే నీ చేతిలో మీడియా ఉందని, నీ చేతిలో సోషల్ మీడియా నడిపేటువంటి వేలాది మంది పేడ్ వర్కర్స్ని పెట్టుకొని ఇవాళ గోబర్స్ని మించినటువంటి దుర్మార్గమైన ప్రచారం చేసి ఎంతకాలం తెలంగాణ ప్రజానికని మీరు మోసం చేస్తారు? ఎంతకాలం అని మాలాంటి వాళ్ళ మీద మీరు దాడి చేస్తారు? 20 ఏళ్ళు మీతో ఉన్నాం మేము. మీతో ఉన్నప్పుడు మేము దానసమానికి గుర్తు రాలే మీకు. మీతో ఉండగా మేము గుండాలకు గుర్తు రాలే. మేము పల్లెల్లో నేను నా భార్య పోయినది 100 సార్లు చెప్తున్నా. ఎంక్వైరీ చేయి, నీకు దమ్ముంటే. పల్లెవేళలో మా మీద వాళ్ళు దాడి చేసిందా, వాళ్ళు మా మీద దాడి చేసిందా దమ్ముంటే ఎంక్వైరీ చేయి. నీకు నిజాయితీ ఉంటే ఎంక్వైరీ చేయి. నేను అడుగుతున్నా, సవాల్ చేస్తున్నా.
నేను ఆ ఊరికి ప్రచారం కోసం పోయినా, నేను దాడి చేస్తాను నా భార్య నేను కలిసిపోతానండి, నీకైనా జ్ఞానం ఉండదా? నేను నా భార్య కలిసిపోతామా దాడి చేయడానికి? మహిళలను తీసుకొని పోతామా గ్రామస్తుల్ని, హారతల మధ్య పూలు చల్లుతున్న మధ్యలో మహిళలను తీసుకొని పోతామా? నీకు ఏం జ్ఞానం ఉండదు మీకు? అరే మీకు ఏది పడుతుందని మాట్లాడు. మేమంటే రక్తాన్ని కలిసి గుండాలమ్మా మేము, నీకు గుండాలే కనబడుతున్నామా మేము? ఇవాళ గుండాయుధం చేసేది మీరు గుర్తుపెట్టుకోండి. బాజప్తా పక్కా స్కెచ్ చేసుకొని ఒకరోజు కాదండి, మీకు రాజగోపాల్ గారు గ్రామాలు తిరుగుతున్నప్పుడు చెప్పులతో దాడి చేయించుడు, ఇలా వాళ్ళు మాట్లాడతారు, గ్రామ గ్రామ నిలువరించరు. ఎవరు నిలువరించరు? నీ పోలీసుల ఎస్కార్ట్ల మధ్య బయట నుంచి వచ్చినటువంటి ఇట్లాంటి చిల్లర వేషాలు వేసే వాళ్ళు దౌర్జన్యపడిన రైతుల్లో వాళ్ళ చేత ఈ పని చేయించరు. అంటే గ్రామ గ్రామానికి అనుకూలంగా లేదు, గ్రామాలలో నిరసన చెప్తా ఉన్నారు, గ్రామాలు రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పి ఒక చిల్లర ప్రచారం చేయడం కోసం. అంటే ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని నీచమైన పనులు చెప్పుకుంటే ఉండదు. లారీలు పనిచేస్తే ఇక్కడ ఇసుకలారీలు ఉంటాయి చౌటుప్పల మండలంలో, ఇసుకలారీ డ్రైవర్లు ఇసుకలారీ ఓడలు వాళ్ళకి ఏం ప్రామిస్ చేసింది తెలుసా? ఇవో పట్టుకుంటే 24 గంటల్లో మేము లారీ వదిలిపెడతాం, ఓవర్లోడ్తో పట్టుకుంటే లైసెన్స్ రద్దు చేస్తానని వాళ్ళు కోరితే సార్ రద్దు చేయమని చెప్పి చెప్తాం. అంటే ఒక్కటి కాదుగా ఏదండగా పనిచేసి అన్ని రకాల అక్రమాలకు పాల్పడి ఇవాళ అప్రజాస్వామికంగా ధనాన్ని మద్యాన్ని ఏరుడై పాలించడమే కాకుండా ప్రజల్ని భయపెట్టించి నువ్వు గెలిచినవో 97,000 ఓట్లు వచ్చినాయి అంటు నేను అడుగుతున్నా, 97,000 ఓట్లు వచ్చినాయి నీకు? ఇవాళ నిజంగా భారతీయ జనతా పార్టీ 6% ఓట్ల నుంచి వెళ్ళి 38% ఓట్లకు వచ్చింది. ఏ కమ్యూనిస్ట్ కంచుకోటల నల్లగొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి నిజంగా చెప్పాలంటే ఇంకా మేము ప్లాన్గా ఇంకా కొంచెం ఎఫెక్ట్గా పనిచేస్తే 100% మేము గెలిచేవాళ్ళం. కానీ సరే, మేము మీకున్న హంగులు, మీకున్న ఆర్భాటాలు, మీకున్న టెక్నాలజీలు, మీకున్న డబ్బు మదం దీంతో మిమ్మల్ని ఇబ్బంది పడవచ్చు, కానీ వాస్తవంగా ఇలా ధర్మంగా 6% ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 38% ఓట్లకు వచ్చింది. నీకు 74,000 ఓట్లు ఉండేవి, 9,000 అంటారు, 74,000 కాదు, 2014లో సిపిఐ పార్టీ పోటీ చేస్తే 22,000 ఓట్లు వచ్చినాయి. మీరు చూడండి, సిపిఎం పార్టీ పోటీ చేస్తే 10,000 ఓట్లు వచ్చినాయి. రెండు పార్టీలు కలిపి అక్కడ ఉన్న ఓట్లు 32,000, 9,014 నాటికి. ఆ రెండు పార్టీలు ఇవ్వాలని కాలు లేకపోతే అటొక కాలు ఇటొక కాలు వాళ్ళు నిలబడి నేను నిలబెట్టిన ఆ విషయం మర్చిపోకుని, సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ వాళ్ళ శక్తిని దారవేయకుండా నీకు ధైర్యం లేదు, దమ్ము లేదు, గుర్తుపెట్టుకో. నీకు ఓట్లు పెరిగినాయి, ఆ సిపిఐ సిపిఎం ఎంఐఎం ఓట్లు అట్లా పెరిగి నీకు 97,000 వచ్చినాయి, కానీ నీకు రాలేదు. నిజంగా చెప్పాలంటే రాజగోపాల్ 97,000 ఓట్లు అప్పుడు వచ్చినాయి. 2018లో రాజగోపాల్కి వచ్చిన ఓట్లు 97,000. 97,000 ఉన్నప్పుడు కోదండరాం పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, తెలుగుదేశం పార్టీ అన్ని పార్టీల ఉమ్మడి ఐక్యతో వచ్చినాయి. అప్పుడు అందరు కలిసి పోటీ చేసారు. కానీ ఇవాళ రాజగోపాల్ గారు అన్ని పార్టీలతో వచ్చిన ఓట్లు మునుగోడు 97,000 అయితే ఒక్కడిగా నిలబడి భారతీయ జనతా పార్టీకి నిలబడి ఇవాళ తెచ్చుకున్న ఓట్లు 87,000 ఓట్లు. మీరే చెప్తున్నారు, నీకు అప్పుడు 74,000 వచ్చినాయని చెప్తున్నావు, ఇలా 97,000 చెప్తున్నావు, ఈ మూడు పార్టీలు విస్మరిస్తావాను చెప్పండి. నువ్వేం సాధించలే. వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ గారు కనుక ఒంటరిగా పోటీ చేసి ఉంటే, ఇవన్నీ నేను చెప్పినాన్ని కనుక ఈ దుర్మార్గాలన్నీ కూడా చేసి ఉండకపోతే, గట్టుపుల మండలం కావచ్చు, రెవెన్యూ డివిజన్ కూడా ఇస్తా అంటాడు. ఎంత దారుణం అంటే మీటింగ్లో భయపెట్టి మీరు భయపెట్టించండి, ముఖ్యమంత్రి భయపెట్టించండి, 15 రోజుల్లో చేస్తా అని చెప్పండి. 15 రోజుల్లో 100 పడక హాస్పిటల్ పెడతా, 15 రోజులలో రోడ్లు వేస్తా అని చెప్తున్నావు కదా. నిజంగానే నీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే నువ్వు 15 రోజుల్లో చెయ్యి. ఆయన చేసిన ఉద్దేశం ఏంటి? నియోజకవర్గంలో ఆయన రెండింటి కోసమే రాజీనామా చేసాడు. ఒకటి, ఎమ్మెల్యేగా ఉండి కూడా నా ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నా, ఒకటి కనీసం నా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తానన్నా నా మునుగోడు ప్రజానీకానికి మంచి జరిగే ఆస్కారం ఉండదని చెప్పి ఆయన చేశాడు. నిజంగానే ఆయన రాజీనామా చేసి ఇలా 1.5 సంవత్సరాల పదవిని త్యాగం చేసినందుకు ఆ మునుగోడు ప్రజానీకానికి నిజంగానే రోడ్లు వచ్చి, గతుకుల రోడ్లు పోయి రోడ్లు వచ్చి, మంచినీళ్ళు వచ్చి, ఇలా ఆర్డీఓ ఆఫీస్ వచ్చి, కొత్తగా పెట్టినటువంటి ఎంఆర్ఓ బిల్డింగ్లు వచ్చి, స్కూల్స్ వచ్చి చేస్తే ఆయన సంతోషపడతాడు. మేమే వచ్చేస్తలేం, కానీ నీ కుసంస్కారం నిదర్శనం ఇది. అధికారంలో ఉన్న పార్టీ అయితేనే డెవలప్మెంట్ వస్తుంది, అధికారంలో లేనైతే రాదు అనేటువంటి మూర్ఖ పనిందో. నేను అడుగుతున్నా, 100 మంది ఎమ్మెల్యేలు మా దగ్గరకు వచ్చిండ్రు, మునుగోడుకు వచ్చిండ్రు. నేను అంటున్నా, మీరు ఇవన్నీ సమస్యలు మీరు తీరుస్తారా? అక్కడ పెన్షన్లు ఇచ్చిన మళ్ళీ నువ్వు పెన్షన్ ఇస్తావా? అక్కడ అనేక రకాల సమస్యలు పడి నీ దగ్గర పరిష్కరిస్తారా?
వాళ్ళు అనుకుంటున్నాడు ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చినాడు, అయ్యా వాళ్ళు మనకి గిన్ని పైసలు పంచి గిన్ని దావతులు ఇచ్చి 3,000 ఓట్లకు ఒక ఎమ్మెల్యే పనిచేసినా మన బతుకు గిట్లున్నది, రేపు మన జనరల్ ఎలక్షన్స్ కనుక వస్తే ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఉన్న నాయకుడు అక్కడే కొట్లాడితే మన బతికేందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నాడు. 100% నేను చెప్తున్నా ఇవాళ ఇక్కడికి వచ్చి పనిచేసిన మంత్రులు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళ అంతరాత్మకు తెలుసు మనం మన పని కథమైపోయింది, ప్రజలు ఎన్ని చేసినా నష్టలేరు. ఇలా సాయంత్రం పూట మీరు సాయంత్రం పూట బారులు తిరిగి ఓట్లు ఏం చేసి అదంతా ఏందో తెలుసా, ఎంతమంది అయితే పోలింగ్ రాలేదో వాళ్ళందరూ అడ్రస్ తీసుకొని ఇళ్ళలో పోయి మళ్ళీ 2,000 రూపాయలు 3,000 రూపాయలు సెకండ్ పెట్టి తెచ్చి పంపించండి, పోలింగ్ చిట్టి ఇవ్వాలి దాని కింద 2,000 రూపాయలు ఇవ్వాలి కదండవ చెప్పండి. గిన్ని చేసిన మీరు అంటే మొత్తం పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి ఆఫీసర్లతోటి ఎవరెవరు ఓట్లు వేయలేదో ఆ లిస్టు బయటకు తెప్పించుకొని దాన్ని ఇమ్మీడియట్గా వీళ్ళ పార్టీ కార్యకర్తలకు అప్పచెప్తే ఆ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ ఇళ్ళ దగ్గర పోయి వాళ్ళని సైకిల్ బోర్డు మీద ఎక్కించుకోవచ్చు, వాళ్ళని ఆటోలు ఎక్కించుకోవచ్చు, ఎక్కించుకొచ్చి వాళ్ళకి పైసలు ఇచ్చు. కొన్ని కొన్ని గ్రామాలు అయితే కేటీఆర్ గారు స్వయంగా ఒక గ్రామాలు మీ ఓట్లు వేయమంటే 500 ఓట్లు ఉన్న తండాలో నీకు ఆ రోడ్ వేయిస్తాను ఓటెత్తా అంటే రోడ్ వేయిస్తా అని చెప్పి మాట ఇచ్చింది. ఇవ్వచ్చు అట్లా ఒక రాష్ట్రంలో ఒక మంత్రి గారు నీకు రోడ్ వేయిస్తాను ఓట్లు వెళ్ళిపోని చెప్పచ్చా అండి, ఎన్ని ప్రలోభాలండి, ఇంత దౌర్జన్యం ఉంటుందా? ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా ఇవ్వద్దు, ఒక హామీ కూడా ఇవ్వద్దు. కానీ అన్ని రకాల ఎన్నికల నిబంధనలు తుంగలు తొక్కి అప్రజాస్వామికంగా ధనస్వామ్యంతో ప్రజాస్వామ్యం దాడి చేస్తున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, నాయకుడు కేసీఆర్, ఇవాళ కేటీఆర్ కూడా దాడి చేస్తున్నారు. ఇది మంచిది కాదు తప్పకుండా, కానీ ఒకటి మాత్రం సత్యం, ఇవాళ మేము గర్వపడుతుంది సంతోషపడుతుంది ఎక్కడంటే ఇవాళ ఏ నల్లగొండ జిల్లాలో కమలం పువ్వు ఎప్పుడు వికసించలేదని చెప్పినో అక్కడ వికసించింది కమలం పువ్వు, రేపు ఖమ్మంలో కూడా వికసిస్తుంది తప్పకుండా రాబోయే కాలంలో. కొత్త నూతన ఉత్తేజంతో మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తెలంగాణ ప్రజల దగ్గరికి పోతారు, వాళ్ళ ఆశీర్వాదం పొందే ప్రయత్నం చేస్తారు. తప్పకుండా రాబోయే కాలంలో వీళ్ళెన్ని చేసినప్పటికీ కూడా రాబోయే కాలంలో ఈ గడ్డ మీద వికసించేటువంటిది కమలం పువ్వు, గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. మా మునుగోడు ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు గొప్పగా అంటే ఇంత దౌర్జన్యాన్ని మౌనంగా మీరు భరించి ఇన్ని ప్రలోభాల ప్రవాహాలను ఎదుర్కొని మీ చైతన్యాన్ని చాటి ఇవాళ మీ బిడ్డ రాజగోపాడిని ఇవాళ 87,000 మెజార్టీతో మీరు ఓట్లేసి ఆశ్రయించినందుకు మీ అందరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుస్తూ, తప్పకుండా ఇవాళ ఆ బిడ్డ ఓడిపోవచ్చు కానీ మునుగోడు ప్రజలు అభివృద్ధి చెందడం ఒక భావన ఉంది కాబట్టి ఆ అభివృద్ధి కోసం మీరందరూ కూడా మరి వస్తుందా లేదా చెక్ చేసుకొని ఆ అభివృద్ధిని ఆస్వాదించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నా దృష్టిలో హుజరాబాద్ ఒక చారిత్రాత్మకమైన విజయం, దాన్ని కాదనలేము. కానీ రాజగోపాల్రెడ్డి గారి విజయాన్ని కూడా దాన్ని చిన్నగా చూడక్కర్లేదు. ఎందుకంటుందంటే నేను 6 సార్లు ఎమ్మెల్యే అక్కడ, 6 టైమ్స్ ఆయన సింగిల్ టైం ఎమ్మెల్యే అక్కడ. 20 ఏళ్ల కాలంలో మంత్రి కూడా పనిచేసిన నేను, కొంత అభివృద్ధి కూడా ప్రజలకు చేసుకున్నాను, ఉద్యమ బిడ్డగా ముద్రేసుకున్న మంత్రిగా అభివృద్ధి కూడా చేసుకున్నా నేను. కానీ రాజగోపాల్రెడ్డి గారు గెలిచినప్పటి నుంచి వెళ్ళి కేసీఆర్ గారు 2వ సారి గెలిచిన తర్వాత ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల నియోజకవర్గంలో ఓడిపోయినడో ఎమ్మెల్యే అయిపోయింది, గెలిచినడేమో బయటైపోయింది. కళ్యాణలక్ష్మి చెక్కులు పంచని గెలే, పెన్షన్ ఇవ్వడు, అధికారికమైన కార్యక్రమాలు పిలవడు, అవమానపరిచిండు. ఈ అవమానాన్ని భరించలేక నియోజకవర్గానికి పోతే వాళ్ళు నన్ను పిలుస్తలేరు కదా అని చెప్పి అవమానం భరించలేక బయటపడి తిరిగిన పాపం. రూపాయి అభివృద్ధి జరగలేదు ఒకటి, గౌరవం కూడా పొందలేదు ఒకటి. ఎమ్మెల్యేగా ఉండి కూడా జీవచ్చావల్ల బతికిన బిడ్డ రాజగోపాల్ గుర్తుపెట్టుకోండి. అయినా ఆయన ఆ కమ్యూనిస్టుల కోటలో ఆ కాంగ్రెస్ పార్టీ అంత స్ట్రాంగ్ ఉండగా కూడా నేను రాజీనామా చేస్తా, నా ప్రజల కింద లాభం అవుతుంది, నా మునుగోడు కింద లాభం అవుతుందని చెప్పి ధైర్యం చేయడమే గొప్పతనం. అక్కడ ఆ అతి తక్కువ టైంలో ఇవాళ అంత ఓటు రావడం అనేది చిన్నది కాదు కదా చెప్పండి. అందుకని రాజగోపాల్ రెడ్డి గారి మీద 18,000 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయిందని చెప్పి ఇంటింటికి చెవిలో జొరిగిరక వదిలినప్పటికి కూడా మామూలుగా చేయలేదండి. ఇంత ప్రలోభాలు పెట్టినప్పటికి కూడా ఆయన కన్నా ఓట్లు వచ్చినాయంటే ఎక్కడో కాడ రాజగోపాల్ రెడ్డి ఫైటర్, రాజగోపాల్ రెడ్డి ఆపదలో ఆదుకునే బిడ్డ, రాజగోపాల్ రెడ్డి చేస్తుంది మంచి చేస్తారు తప్ప కీడు మాత్రం చేయడని చెప్పి ప్రజలు భావించి గుర్తుపెట్టుకోండి. ఆయనకి 5,000 10,000 ఓట్లు రాలే గుర్తుపెట్టుకోండి. మీకు భారతీయ జనతా పార్టీగా మీకు తెలుసు
ఆ పొజిషన్ ఏందో ఆ జిల్లాలో. కానీ రాజగోపాల్గా ఆ పేరుంది కాబట్టి, ఫైటర్ అనేటువంటి అది ఉంది కాబట్టి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. అందుకనే రాజగోపాల్ రెడ్డి గారు టెక్నికల్ ఓడిపోవచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ కలిసింది, రాజగోపాల్ గారి ఆశయం కలిసింది. ఇలా టీఆర్ఎస్ పార్టీకి శ్రీరామ రక్ష, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, ఎంఐఎం పార్టీ. శ్రీరామ రక్ష ఇక్కడ కట్టినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్, దాంట్లో పనిచేస్తున్న పోలీస్, ఆయన దగ్గర ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలు శ్రీరామ రక్ష తప్ప ప్రజలు. నిజంగా చెప్తున్నాను నేను, ఒక మాట అంటున్నాను, ఒక అధికార పార్టీ ఇంత వ్యవస్థ ఉండగా నువ్వు ఒక్కటే నేనే చెప్పిన గుర్తుపెట్టుకోండి, 100 మంది ఎమ్మెల్యేలను గ్రామాలకు పంపిందంటేనే కేసీఆర్ ఓడిపోయినట్టు లెక్క. లెంకలపల్లి అనే గ్రామంలో కేసీఆర్ గారు ఇచ్చిన హామీలేని దశ అండి. ₹1.40 లక్షల యాదవ సంఘ కమ్యూనిటీ భవనం, గ్రామ కమిటీ భవనం, మాడ సంఘ కమ్యూనిటీ భవనం, గౌడ సంఘ కమ్యూనిటీ భవనం, ₹1.40 లక్షలు ఇచ్చారు. ఇవాళ ఈసారి ఏం చేసింది తెలుసా, ఈసారి డైరెక్ట్గా ₹5,000 6,000 మీదనే కాకుండా గుళ్ళకు డబ్బులు ఇచ్చిండ్రు, 1,00,000 రూపాయలు కమిటీ వాళ్ళకు డబ్బులు ఇచ్చిండ్రు. తర్వాత పెద్దలు ఉండగా గ్రామాలలో ఇన్ఫ్లుయెన్స్ చేసే వాడకట్లు పెద్ద పెద్దలు కానీ, లేదా కులాలలో పెద్దలు కానీ, వాళ్ళకు డబ్బులు ఇచ్చిండండి ఈసారి. అసలు సర్పంచులకు ఎంపీడీలకు అయితే అంతకుముందు దిగటోళ్ళు కూడా కాదు, కానీ ఇలా వాళ్ళకు నేను చెప్పద్దు కానీ మా వాళ్ళ కరువంతా తీరిపోయింది, మా వాళ్ళు అప్పులని కట్టుకున్నారు. సంతోషపడుతున్నాను నేను, మా సర్పంచులు చూసి అక్కడ ఆ నియోజకవర్గంలో వాళ్ళు అదృష్టవంతులు అనుకుంటున్నాను. ఇవాళ మా ఉదయవారు కూడా అదృష్టవంతులు, పాపం ఎన్నో సంవత్సరాలు చేసి అప్పులన్నీ కొట్టుకుపోయింది వాళ్ళు. అందుకని వాళ్ళు చాలామంది అంటున్నారు మళ్ళీ ఎక్కడైనా వస్తే మంచిగా ఉంటుంది అమ్మ, మా అవసరం మా బాధ కూడా పోతుండే. ఇవాళ తెలంగాణ ఎట్లయిపోయిందంటే మునుగోడులో వాళ్ళు బాగుపడ్డారు, హుజరాబాద్లో బాగుపడ్డారు, ఇలా దుబ్బాకలో బాగుపడ్డారు, నాగసార్లో బాగుపడ్డారు. మేం పాపం చేసినాం, మాదే కూడా ఎమ్మెల్యే ధైర్యం చేస్తే బాగుండు కదా, కానీ ఇప్పుడు చేరి ఎందుకంటే మునుగోడులో వచ్చిన తీర్పు తర్వాత ఎవరు ముందుకు రారు. మునుగోడు తీర్పు వచ్చిందా మళ్ళీ కూడా ఇద్దరు రాజీనామా చేస్తుండే, తీర్చుకుంటుండే. ఇలా నేను కేటీఆర్ గారు సూటుగా రెండు ప్రశ్నలు అడుగుతున్నా. పరనింద ఆత్మస్థుతి పరనింద అంటారు, ఆత్మస్థుతి పరనింద అంటారు. ఇలా నీ అంతరాత్మ పరిశీలించుకో, మాట్లాడితే ఎవరిని హర్షించాలి, మాట్లాడితే నిజమని చెప్పి నిజమే కదా అని చెప్పి అనుకోవాలి, కానీ గింత దుర్మార్గమా, గింత అన్యాయమా, గింత దౌర్జన్యమా, గింత అబద్ధాల కూర అనేటువంటి పరిస్థితి తెచ్చుకోకు, మంచిది కాదు. పదవులు ఉంటాయి పోతాయి, పైసలు ఉంటాయి పోతాయి, కానీ క్యారెక్టర్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఒక మనిషికి మనిషి మాట్లాడితే పర్ఫెక్ట్ మాట్లాడతాడు, నిజం మాట్లాడితే అంటే ఉండాలి, కానీ అవసరాల కోసం ఇలా కుప్పికంతరేసినటువంటి కల్చర్ నీకు మంచిది కాదు. ఎదగాల్సినటువంటి వయసులో ఉన్నావు, రేపు ఇంకా ఫ్యూచర్ ఉన్నటువంటి నాయకుడుగా ఇట్లాంటి మంచి కాదు. ఇప్పటికే మీ డాడీ అంటారో వారికి ఏమో 67 సంవత్సరాలు వచ్చినాయి, ఇవన్నీ చరిత్ర లేకపోతుంది, కానీ నీకు అది మంచిది కాదు. ఇలా నువ్వు అనుకుంటున్నావు, ఇవన్నీ తిడతా ఉంటే నీ వందిమా గాథలు కొద్దిమంది నీ సైకో ఫ్యాన్స్ సపోర్ట్ కొడుతుండొచ్చు, కానీ మేధావులు కానీ బుద్ధిజీవులు కానీ ప్రజలు మా కానీ హర్షించారని చెప్పి మనం చేస్తున్నాయి. ఇలా మమ్మల్ని పట్టుకొని ధనస్వామ్యం కింద జమ కడితే మేము 20,000 నీతో ఉన్నాం, మేము ఇవ్వాలి కాదండి. మేము 10 సంవత్సరాల విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం, మేము 15 సంవత్సరాలు కుటుంబం కోసం ఇంత పనిచేసుకొని బతికిన వాళ్ళం, మేము ఎవరిమే బతికిన వాళ్ళం కాదు. 20,000 నీ దగ్గరనే పనిచేసాం, గుర్తుపెట్టుకో. మా క్యారెక్టర్ ఏందో, మా కమిట్మెంట్ ఏందో, మా గొప్పతనం ఏందో మీరు ఒకసారి బేరీ చేసుకోండి. మీ దగ్గర ఉన్న వాళ్ళు ఏందో, ఇటలో ఏందో గుర్తుపెట్టుకోండి. ఇటలియన్ గురించి మాట్లాడితే మీకు మంచి జరుగుతుంది అనుకుంటారు, ఇటలియన్ గురించి మాట్లాడితే మీకు ఇంత ప్రియకాలం తప్ప ఇంకో మంచి కాలం అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. ఏ వస్తే ఎన్నికలకపోతారో తెలియదు వాళ్ళకు. అందుకనే కదా వాళ్ళకి ఎప్పుడు పవర్ మాంగర్స్, వాళ్ళు అధికారం లేకుండా బతకట్టేట్లు కాదు. వాళ్ళకి ఎన్ని అడ్డుదారులని తొక్కి ఏ చిన్న అవకాశం ఉన్నా కూడా దాన్ని మలుచుకునేటోళ్ళు వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. నేను అందుకనే ఏం పల్లె ఏమనుకుంటుంది తెలుసా, మేము ఊహించలేదు గిన్నె ఒకటే అని. నల్లగొండ జిల్లా మునుగోడులో గిన్నిటి దౌర్జన్యాల మధ్య మాకు తెలుసు, మేము కూడా గొప్పగా పనిచేయాల్సి ఉండే, ఇంకొంత పనిచేయలేకపోయినామని ఆత్మవర్ష కూడా ఉంది మాకు. మాకుగా మేము ఎంతైతే పనిచేయాలో అంత పనిచేయాలనే భావన కూడా మాకుంది ఇవాళ. అందుకనే ఇవాళ చేరికల కమిటీ చైర్మన్గా మా దగ్గరికి ఎంతమంది వస్తున్నారో మాకు తెలుసు. ఇలా ఆరిపోతున్న దీపం
టిఆర్ఎస్ పార్టీ గుర్తుపెట్టుకో. వాళ్ళు ఎన్ని ఓ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనుకుంటాడు, ఒక ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు, మొత్తం గ్రామ గ్రామాన బాంబులు కాల్చింది, నాగర ఇంటింటికి బాంబులు కాల్చింది నాగర. హుజరాబాద్ మరి ఏందో వాళ్ళకి అర్థం కాలే, వాళ్ళ సైకో తన మీద నాకు అర్థం కాలే. కానీ నా నియోజకవర్గంలో మాత్రం ఇంటింటికి కాల్చింది. నేను అడుగుతున్నా మా మీద ఎంత దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాంటే, ఒకడేమో బొక్కల చోటు చూసేస్తా అని ఒక ఎమ్మెల్సీ అంటాడు, మా మీద స్టేట్మెంట్ ఇస్తాడు. ఒకడేమో డైరెక్ట్ రాళ్ళ దాడి చేస్తాడు, కుప్పలతో దాడి చేస్తాడు. గినేనాన్ని కల్చర్ ఇది, గినేనాను నువ్వు నేర్పుతున్నది. నువ్వు ఇలా గొప్పకుండా నీ ఇలా అధికారం ఉంది కావాలని నడుస్తుంది. రేపు నీకు అధికారం లేకపోతే నీ మీద కట్టే తరమరా, ఇది రిపీట్ కాదా? చెప్పండి. హత్యలు చేసినప్పుడు మళ్ళీ గళ్ళనే పోతే గుర్తుపెట్టుకో, దుర్మార్గం చేసినప్పుడు మళ్ళీ గళ్ళనే పోతే గుర్తుపెట్టుకో. చరిత్ర ఎప్పుడు ప్రకృతి చాలా గొప్పది, ప్రజలు చాలా గొప్ప గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ సాగవు, మంచిది కాదు. ఇవాళ గిట్లుంటే మేము తెలంగాణ ఉద్యమంలో, మేము తెలంగాణ ఉద్యమంలో నాడు అసెంబ్లీలోనే పోడియం దగ్గర పడుకున్నట్టు మేము గుర్తుపెట్టుకోండి. ఇలా గిట్ల ఉంటే అప్పుడు నడిచేదా? అసెంబ్లీలో పోడియం దగ్గర సభ జరిగినప్పుడు మాత్రమే కాదు, సభ అయిపోయిన దగ్గర కూడా పోడియం దగ్గర పడుకొని మళ్ళీ తెల్లారు అక్కడనే స్నానం చేసి అక్కడనే ముఖం కడుకొని మళ్ళీ స్నానం చేసిన వాళ్ళం మేము గుర్తుపెట్టుకో. మరి అప్పుడు ముఖ్యమంత్రులు లేరా? అప్పుడు స్పీకర్ లేరా? అప్పుడు చట్టం లేదా? భరించిన వాళ్ళు టాలరేట్స్ ఉండే వాళ్ళకి, వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు కాబట్టి వాళ్ళు టాలరేట్ చేసిండ్రు. కానీ నేను గెలిచిన పోడియం దగ్గరికి దేవుడు అడుగు, పోడియం పడుకుంటూ దేవుడు అడుగు. కనీసం అసెంబ్లీకి పోతే మెడల పట్టి బట్టి నడిచిపెట్టిందే ఒక ఒక 5 నిమిషాలు కూడా ఉండడం చేయలేదే మా ముఖాన్ని. 2 సార్లు వెళ్ళగొట్టినాను, నీకేం టాలరెన్స్ ఉంది? చూస్తలే తెలంగాణ ప్రజానికం అంతా కూడా. ఇవాళ ఎన్ని వర్గాలు, నీకు కమ్యూనిస్ట్ పార్టీకి 10 సార్లు అయినా ఆర్టీసీ సమ్మె చేసింది, వాళ్ళకి అంత కోసం పుచ్చుకుని మర్చిపోయినా మీరు? కమ్యూనిస్ట్ పార్టీలుగా వీఆర్ఏ సమ్మె చేస్తుంది మర్చిపోయినా మీరు? గిన్ని అంటే కమ్యూనిస్ట్ పార్టీలుగా నాకు తెలిసి కొన్ని నెలకు 2-3 దరఖాస్తులు ఉంటాయి వాళ్ళు. ఎప్పుడు ఎక్కడ ఎవరైనా తింటేసి సమ్మె చేస్తే ఆ సమస్యను తీసుకుపోయి కొట్లాటోళ్ళు వాళ్ళు, ఆశా వర్కర్ కావచ్చు, అన్ని ఈ నోరు లేని చిన్న చిన్న సంఘాలు అన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటాయి. ఆశా వర్కర్ కావచ్చు, అంగన్వాడీ టీచర్ కావచ్చు, సెకండ్ ఏఎన్ఎం కావచ్చు, ఇట్లా నేను ఉంటాయి. ఇలా ఏదైనా ఇచ్చినానండి మీకు? నేను నక్సలైట్ పార్టీలు ఇలా మాట్లాడుతున్నాను, నువ్వు ఎట్లా పోయినా బీజేపీ కన్నా నడుతాడు. అరే 2015లో శృతి విద్యాసాగర్ రెడ్డి, నేను మీకు ఒకసారి అర్థం చేసుకోండి, ఇలా తెలంగాణలో ఇలా సానుభూతి పల్లకి నేను అవుతున్నా. 2014 కంటే ముందు వరవరరావు గారి ఇంటికి పోయింది ఎవరు? కేసీఆర్ కదా, కాదా? చెప్పండి. జైలు పోలేదా కేసీఆర్ గారు? వరవరరావు గారి జైల్లో ఉంటే తర్వాత కూరగాయ గారు హాస్పిటల్ పోలేదా? ఇక రక్తం ఏర్లై పారుతుందని చెప్పి పాటలు రాసుకోలేదా మనం? కానీ అదే కేసీఆర్ గారు ఏ నక్సలైట్లయితే ఆనాడు నీ ఉద్యమాన్ని సపోర్ట్ చేసిందని చెప్పి దవాఖానకు పోయినవో జైలుకు పోయినవో గదే నక్సలైట్ల సిద్ధాంతం కలిగిందని చెప్పి శృతి విద్యాసాగర్ రెడ్డి ఇద్దరు విద్యార్థులు పాపం ఇక్కడ వరంగల్ జిల్లాలో ఎన్కౌంటర్ చేసిండ్రు. 2015లో ఏం సందేశం ఇచ్చిన కేసీఆర్ ఏ నా ఇలాకాలే అని అడిగాడు, గుర్తుపెట్టుకో. ఏ ఇలా సిపిఐ పార్టీ నేషనల్ పార్టీగా తెలంగాణ కోసం ఫస్ట్ తీర్మానం చేసింది. తీర్మానం చేసినా మేము స్వీట్లు పంచుకున్నాం. తెలంగాణ ఉద్యమానికి ఎవరైతే సహకరించిందో, తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే మిలిటెంట్గా పనిచేసిందో వాళ్ళందరికీ ఏం చెప్పిండా? ఏ నో సంఘాలు, నో చైతన్యం, అంత యూటర్న్ తీసుకోవాలి బిడ్డ, బానిసలేక పడి ఉండాలి, అట్లా అయితేనే ఇక్కడ తెలంగాణలో మీరు జీవిస్తారు తప్ప లేకపోతే లేదంటున్నారు. ఇవాళ మీడియా ఇలా 4 ఛానళ్ళ మీద ఎంత బాధ్యతంటే పాపం యూట్యూబ్ ఛానల్, మరి జిఎస్ఆర్ టీవీ అని ఉంటుంది ఒకటి, పాపం యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆ ప్లాన్ ఫోన్ చేస్తున్నాడు 2 రోజుల నుంచి, ఏ నువ్వు ఎక్కడో రా అని. కాలేజీ టీవీలకు బెదిరిస్తున్నారట. ఇప్పటికే రఘును తొలి వేలు రఘును లోపల పెట్టిండ్రు, మీకు తెలుసు 30 రోజుల పాటు. తీర్మానంలో ఒక 60 రోజుల పాటు లేటుగా పెట్టిండు, జైల్లో పెట్టిండు. ఏబీఐని ఒకసారి నిషేధించిండు, టీవీని ఒకసారి నిషేధించిండు. అరే ఏం డెమోక్రసీ అండి ఇది, నాకు అర్థం కాలే. చెప్పు పద్ధతి చెప్పు. అరే జర్నలిజం ఇట్లా ఉండదు అని చెప్పు. ఒక పద్ధతి ఉంటుంది కానీ జైలు పెట్టండి ఏకంగా, నీకు నచ్చకపోతే. ఇదేం డెమోక్రసీ చెప్పండి? నేను అడుగుతున్నా నక్సలైట్ పార్టీల సానుభూతుల పనులకు కానీ కమ్యూనిస్టు పార్టీల సానుభూత పనులకు కానీ అడుగుతున్నాం. మరి కేసీఆర్ గారు గంత గొప్ప మానవతావాది అయితే, గంత గొప్ప ప్రగతి కామకుడైతే 2015లో ఎందుకు ఎన్కౌంటర్ జరిగింది నేను అడుగుతున్నా? అరే ఛత్తీస్గఢ్ పోయి మన పోలీసులు తీసి సంపేతారు, గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్కడ కాబట్టి మీకు ప్రోగ్రెస్ నాకు అర్థం కాలే. అరే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఉడగదు. నేను చాలా వాటికి సాక్ష్యం. నేను కలిసి కొట్లాడిన వాళ్ళతో, వాళ్ళకి తెలియదు సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ నాగరికి చెప్పుకుంటే ఊకే నేర్పి కొట్లాడేది. అరే గిట్లు ఉండదు గట్టు ఉండదు అని. ఇలా మీరు మరి ఏ కారణం వల్ల మీరు నాయన మీకు మొక్కాలే, మీరు ఎందుకు పోతున్నారు? మార పైసలు
మరి పైసలు లేయా చెప్పండి. పైసలు లేకనే కదా మొన్న మన మన మునుగోడులో మాకు మరి పైసలు ఉంటే మేము గెలవబోతామా? చాలా గ్రామాలకు బూత్ పైసలు వెళ్ళాయి మేము తెలుసా, 2-3 రోజులుగా బూత్ పైసలు లేకపోయినాం. మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు మీరు చూసింది కదా, అడుగు తీసి అడుగు ఎత్తే కథమేనే. గుమాస్తాని పట్టుకుంటువి, పిఏని పట్టుకుంటువి, మమ్మల్ని పట్టుకుంటువి, మొత్తం వీటల్లో రాజేంద్ర పైసలు వస్తున్నాయి. ఎక్కడ ఎక్కడే మాగరా, నేను అడుగుతున్నా, నేను అడుగుతున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా వేదిక నుంచి. ఒక్కనాడైనా ఎక్కడైనా ఒక అక్రమైన పని చేసి ఒక లక్ష రూపాయలు తీసుకున్న ప్రూవ్ చేయి. మాకు పైసలు ఎట్టొస్తాయి, అక్రమాలు చేస్తే వస్తాయి, చేయి నువ్వు ప్రూవ్ చేయి. నీ దగ్గరనే పో చట్టం ఉంది కదా, నువ్వే కదా అన్నిటికీ చెప్పాను. ఒకసారి ఈటల రాజేంద్ర గారు మొత్తం డబ్బులు సంపాదించిండు, అన్యాయాలు చేసిండు, ఆ అక్రమ డబ్బు అంతా వస్తుందని చెప్పి చెప్పమని చెప్పండి. ఆవిడ చేస్తా చర్చ పెట్టుకుందామరా, వట్టికనే కాదు కదా. కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టింది క్రిమినల్స్ కోసం కాదు, సంఘ విద్రోహ శక్తుల కోసం కాదు, మా కోసం పెట్టిండు. ఎంత లైవ్ అంటే మేము ఏ కార్లు పోతున్నాం వాళ్ళని ఉంటుంది సమాచారం, ఎట్లా పోతున్నాం అని ఉంటుంది, ఎన్ని కార్లు పోతున్నాయని ఉంటుంది, అలా ఎవడెవడు ఉన్నాను ఉంటుంది. గీత హాని మీరు చేసేది ఏం చేస్తావు, చంపుతావా మమ్మల్ని, చంపుతారా మమ్మల్ని? ఉరికేవాడు ఉన్నంతవరకే తరిమేవాడు గుర్తుపెట్టుకో, ఉరికేవాడు ఉన్నంతవరకే తరిమేవాడు ఉంటాడు. నడవరు ఎల్లకాలం ఇది దౌర్జన్యాలు. ఎక్కువైందా టైం?